కూడా ఆలోచించాలి కదా. అంటే ఏంటి సునంద? ఈశ్వర్ ఫారెన్ లో చదువుకుని వచ్చాడు. వాడి లైఫ్ స్టైల్ వేరు. ఆ గౌరీ చదువుకుందో లేదో కూడా తెలీదు. అలంకారీ చీరలు డిజైన్ చేసే ఆ అమ్మాయి జీవన విధానం వేరు. అలా అని నేనేమో ఆ అమ్మాయిని తప్పు పట్టడం లేదు, తక్కువగా చూడటం లేదు. వాళ్ళిద్దరి లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వడం లేదు కాబట్టి అభిరుచుల నుంచి అభిప్రాయాల దాకా చాలా తేడాలుంటాయంటున్నాను. సునంద, వాళ్ళిద్దరి మనసులు కలిశాయి. ఒకరంటే ఒకరికి బోలెడంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ముందు నువ్వు చెప్పిన విషయాలు పెద్ద సమస్యలేమీ కావు. అసలు వాటి గురించి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదండి, వాస్తవంలోకి వచ్చేసరికి పరిస్థితులు మారిపోతాయి. గౌరీ మాట తీరు మంచితనం నచ్చి మన ఈశ్వర ఆ అమ్మాయిని ప్రేమించాడు. కానీ పెళ్ళైన తర్వాత చాలా విషయాల్లో వ్యత్యాసం ఉంది అన్న విషయం ఈశ్వర్కి అర్థమవుతుంది. లైఫ్ స్టైల్లోనూ సొసైటీలో నలుగురితో కలిసి మాట్లాడే విషయాల్లోనూ గౌరీ తనకి సూట్ కాదు, మ్యాచ్ అవ్వదు అనే విషయం వాడికి అనిపించవచ్చు. అప్పుడు ఈశ్వర్ చాలా విషయాల్లో అడ్జస్ట్ అయ్యి రాజీ పడుతూ ఉంటాడు. ఆ పరిస్థితి, దానివల్ల వాడు అనుభవించే నరకాన్ని ఊహించుకుంటేనే చాలా బాధగా ఉందండి. సునంద, నువ్వు ఏదేదో ఊహించుకుని అనవసరంగా భయపడుతున్నావు. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎంత పెద్ద అభిప్రాయ భేదాలు ఎదురైనా సరే, ఒక జంటని జీవితాంతం కలిపి ఉంచే శక్తి మూడు ముళ్ల బంధానికే ఉంటుంది. అందుకని ఆ మూడు ముళ్ల బంధంతో వాళ్ళు నూరేళ్లు హ్యాపీగా ఉంటారు. ఇంక నువ్వేం ఆలోచించకుండా గౌరీ తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చెయ్యి. లేదండి, మీరెంత చెప్పినా నా భయాలు నాకున్నాయి. పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ ఇబ్బంది పెట్టలేను. ఇప్పుడు సునంద అక్క ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈశ్వర్ ప్రేమించిన గౌరీతో పెళ్లి జరిపించడం. రెండు, మళ్ళీ ఫ్రెష్గా మరో కొత్త పెళ్లి సంబంధం వెతకడం స్టార్ట్ చేయడం. ఆ రెండు ఆప్షన్లలో ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా మనకే లాభం. ఆదిత్యతో ఉజ్వల పెళ్లి జరగడం ఖాయం. అదెలా పాసిబుల్ మమ్మీ? శ్రీనిధి వాళ్ళ నాన్న తేల్చి చెప్పాడు కాబట్టి. శ్రీనిధితో ఈశ్వర్ పెళ్లి జరగడం అసాధ్యం. ఎంతైనా కొడుకంటే సునందకి పంచప్రాణాలు కాబట్టి కొడుకుని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తే కొడుకు సంతోషంగా ఉంటాడని భావించి గౌరీ ఈశ్వర్ల పెళ్లికి సునంద ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు. సునంద ఒకవేళ గౌరీని కోడలుగా చేసుకోవాలని డిసైడ్ అయిందనుకో, అప్పుడు మనం ఊరుకుంటామా? నువ్వు చేసిన ఛాలెంజ్ ఏంటి, నీ కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్న అమ్మాయి స్థాయి ఏంటి అని అందరి ముందు సునందని నిలదీస్తాం. నీ కొడుకుని పెళ్లి చేసుకోవటానికి ఏ అమ్మాయి ముందుకి రావట్లేదు కాబట్టి అతనికి ఈ జన్మలో పెళ్ళవ్వదేమోననే భయంతో ఒక లో క్లాస్ అమ్మాయి అయిన గౌరీతో పెళ్లి చేస్తున్నావా అని సునందని అవమానిస్తాం. ఈశ్వర్కి గొప్ప స్థాయి హోదాలో ఉన్న అమ్మాయితో పెళ్లి చేస్తానని నువ్వు చేసిన ఛాలెంజ్లో ఓడిపోయావు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం
ఆదిత్యకి నీకు పెళ్లి చేయమని అందరు ముందు సునందని పట్టుపట్టు కూర్చుంటాం. ఇదంతా బానే ఉంది మమ్మీ. ఒకవేళ సునంద అత్త ఈశ్వర్ బావకు